Andrik Namaskaram. Iroju a Godavari Nadi Vardal Sandarbanga Chala Astalu Pranastalu Chala Tivranga Jarigindi. Kani Prabhutvam Indukanna Apramatam Cheyalekapoyindi. Dadapu 1500 kilometerlu Godavari Nadi Jalalu ప్రయాణించి ఇక్కడికి వస్తాయి. ముందు ఎందుకు అంచనా వేయలేకపోయిందో అర్థం కాల. ఈ సిడబ్ల్యూసీ 12వ తేదీ రాష్ట్రాలను అలర్ట్ చేసింది, అయినా చర్యలు శూన్యం. ఎన్ని అట్లుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంత వరద విపత్తుల సమయంలో అక్కడికి పోయేదానికి ఆయనకి టైం లేదు. ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకొని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం, మీరంతా ఐ మీన్ నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకి మ్యాండేట్ ఇస్తున్నాడు. ఇది ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు అక్కడ ఆ వరద సాయం ఏం చేయబోతున్నారు మీరు? కనీసం పక్క రాష్ట్రం తెలంగాణ చేసినట్టన్నా చేయాలనుకుంటున్నారా లేదా? లేదు, రైతులకి పంట నష్టాలకి తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంతెంత చేశాము. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని మించి ఇచ్చాం. ఇప్పుడు ఈ 5 ఇయర్స్ త్రీ ఇయర్స్లో విపరీతంగా పంటలకు పెట్టుబడి పెరిగింది. వ్యవసాయం ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ ఎరువులు ధరలు కంప్లీట్ పెరిగిపోయినాయి. ఒక ఎకరా వరి సేద్యానికి 12 నుంచి 15 వేలు ఈ 3 ఇయర్స్లో పెరిగింది. అటువంటప్పుడు తెలుగుదేశం ఇచ్చిన ఎన్టీఆర్ఎఫ్ నామ్స్ మించి ఇచ్చిన మేమిచ్చిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఇవ్వరా మీరా? ఇంతకంటే నిర్లక్ష్యం రైతాంగం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు అంత నిర్లక్ష్యం అని చెప్పేసి అడుగుతుండ. ఫర్ ఎగ్జాంపుల్, మా టైంలో హెక్టర్కి 20 వేలు ఇచ్చాం, ఎన్టీఆర్ఎఫ్ నామ్స్ 15 వేలు. ఇప్పుడుండే పరిస్థితుల ప్రకారం కనీసం హెక్టర్కి 25 వేలు ఇవ్వాలా వరి సేద్యానికి? అరటికి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ 25 వేలు ఉంటే 30 వేలు ఇచ్చాం. ఆ పత్తికి అసలు వీళ్ళు ఏం సాయం చేయటంలా, మేము హెక్టర్కి 15 వేలు ఇచ్చాం. వరికి 20 వేలు హెక్టర్కి ఇచ్చాం, అరటికి 30 వేలు ఇచ్చాం, చెరకుకు 15 వేలు ఇచ్చాం, పత్తికి 15 వేలు ఇచ్చాం. కుటుంబాలు గాయపడిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఆయన 12,700 రూపాయలు ఇస్తున్నాడు. కనీసం 1 లక్ష రూపాయలు ఇవ్వాలా? ఆ రోజు ఇళ్ళు కూలిపోయిన వాళ్ళకి 50 వేలు ఆర్థిక సాయం చేసి అయ్యేవై కింద ఇళ్ళు మంజూరు చేసి 4 లక్షలు పెట్టి ఇళ్ళు కట్టించాం. ఈరోజు 180 వేలు పెట్టి ఇళ్ళు కట్టిస్తాము, 12,700 గాయపడిన వాళ్ళకి ఇళ్ళు కూలిపోయిన వాళ్ళకి 95 వేలు ఇస్తామంటున్నారు. ఇది ఇంత నిర్లక్ష్యం, ఇంత దారుణమైన నిర్ణయాలు. ప్రజల మీద మీకు కక్ష, రైతుల మీద అంతకంటే ఎక్కువ కక్ష. ఎందుకు ఈ విధంగా పూర్తిగా మరణించిన వాటికి పూర్తిగా ధ్వంసమైన పశువుల షెడ్లకి 2 పశువులు ఉంటే 1 లక్ష రూపాయలు, 4 పశువులు ఉంటే 1.5 లక్షలు, 6 పశువులు ఉంటే 180 వేల రూపాయలు ఆ షెడ్కి తెలుగుదేశం టైంలో మేము సహాయం చేశాం. మీరు ఈరోజు ఆ పశువుల షెడ్లకి ధ్వంసమైతే ఏమి చేయటంలా? పశువుల షెడ్డు మరమ్మతుకు 10 వేలు ఇచ్చాం, మీరు 2,500 ఇస్తున్నారు. ఇది ఆక్వాకల్చర్, మేము హెక్టర్కి 30 వేలు ఇచ్చాం ఆక్వాకల్చర్ దెబ్బతింటే, మీరు 8,200 ఇస్తున్నారు. కనీసం 50 వేల రూపాయలు ఆక్వాకల్చర్కి మీరు ఇవ్వాలా? వరి దెబ్బతిన్న వాళ్ళకి హెక్టర్కి 25 వేలు ఇవ్వాలా? అరటికి 50 వేలు ఇవ్వాలా? చెరకుకి 30 వేలు ఇవ్వాలా? పత్తికి కనీసం 25 వేలు ఇవ్వాలా? మృతుల కుటుంబాలకి వరదల్లో ప్రభుత్వం కాపాడలేకపోయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 25 లక్షల రూపాయలు కనీసం ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ. ఇది ఎందుకని మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తుందో ఈ ప్రభుత్వం అసలు అర్థం కావటంలా. ఇక్కడ దాదాపు 4 జిల్లాల్లో 20,000 ఎకరాలు పంట నష్టం, 20,000 ఎకరాలు. పక్కన అరటి తోటకి 40 వేలు, తమలపాకు తోటకి 40 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలా? ఇవన్నీ ఐ మీన్ తెలంగాణలో లిబరల్గా వరద సాయం చేస్తున్నారు, అది కూడా చేసేదానికి మీరు సిద్ధంగా లేరు. ఫైనల్గా మేము అడిగేది ఏంటంటే
టీడీపీ హయాంలో వరదలకు మేము ఇచ్చింది. తుఫాను దెబ్బతిన్న పంటకి 20,000, కొబ్బరి చెట్టుకి 1,500, ఇళ్ళు కూలిన వాళ్ళకి అన్ని మేము లిబరల్గా చేసాం. మేము చేసినట్టు చేయండి, దానికంటే పెంచి చేయండి. ఇప్పుడు ధరలన్నీ పెరిగిపోయినాయి కదా, సిమెంట్ ధరలు మీ భారతీయ సిమెంట్ ఎంత పెరిగింది, అప్పుడెంత ఇప్పుడెంత, ఎరువుల ధరలు అప్పుడెంత ఇప్పుడెంత అన్నప్పుడు మేము ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కంటే ఎక్కువ ఇచ్చాం, మీరు మాకంటే ఎక్కువ ఇవ్వాలా, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పోవాలా? అది దురదృష్టకరంగా జరుగుతుంది. మీరు ఇప్పటికీ వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని ముంచేసేసారు, రాష్ట్ర వ్యాప్తంగా ముంచేసేసారు. నేను అందుకే రైతు పోరులో నిన్న 1,000 మంది జనం వచ్చేసి బ్రహ్మరథం పట్టారు. ఆఖరికి నెల్లూరులో కూడా వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో. ఇప్పుడు అదేమంటే శ్రీలంకతో పోలుస్తున్నాం అంటారు. మీరు 3 రాజధానులు ఆఫ్రికా దేశంతో పోలుస్తారు. ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, అది మాత్రం కోట్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఆర్థిక పరంగా పతనం అయిపోతుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకతో పోల్చకూడదు. శ్రీలంక జనాభా 2,16,00,000, అప్పు 2,20,000 కోట్లు, అప్పు జనాభా 2,16,000 కోట్లు. ఒక వ్యక్తి మీద 1,00,000 రూపాయలు అప్పు. ఏపీలో జనాభా 5 కోట్లు, అప్పు 8,50,000 కోట్లు. ఒక్కొక్కరి మీద 170,000 తలసరి అప్పు, 170,000 తలసరి అప్పు. మీరు అప్పులు దేనికైనా మీ ఇష్ట ప్రకారం చేస్తారు, దోచుకునేదానికి. వరదలో చిక్కుకున్న వాళ్ళకి వరద సహాయం చేసే దాంట్లో లిబరల్గా చేసే మనసు మీకు లేదు. ఇది 100 మాట్లాడితే మేము 95% హామీలు అమలు చేసామంటున్నారు, కానీ మీరు చెప్పనివి, మీరు కరెంట్ ఛార్జీలు పెంచుతామన్నారా, మీరు ఇసుక ఫ్రీగా వస్తున్న ఏట్లో పోయి ఇసుకని దోచుకుంటామని చెప్పి చెప్పారా? మీ ఇష్టానుసారం అన్నిటికీ పన్నులు, పక్క రాష్ట్రంలో 88 రూపాయలు డీజిల్ ఉంటే ఇక్కడ 99.50 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేస్తారా? పక్క రాష్ట్రాల కంటే 10-12 రూపాయలు ఎక్స్ట్రా డీజిల్ పెట్రోల్ మీద వసూలు చేస్తామని మీరు ముందు చెప్పారా? ఇది ఆక్రాన పోలవరం. కేంద్రం చెప్పిన మాటల్ని మీరు వక్రీకరిస్తున్నారు. చాలా స్పష్టంగా లో స్పెండింగ్ కెపాసిటీ, ఇన్అడిక్వేట్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి చెప్పింది. మీరు ఎలాంటి మేనేజరియల్ కెపాసిటీ మీకు లేవు, మీ వల్ల ఈ పోలవరం ఆలస్యమైందని చెప్పేసి చెప్పింది. ఇప్పటికీ ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితిలో మీ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు. సో ఇటు వ్యవసాయ శాఖని ముంచేసేసారు, నీటిపారుదల శాఖని ముంచేసేసారు. మీరు కేటాయించిన బడ్జెట్లో చూపించిన ఇరిగేషన్ అగ్రికల్చర్ బడ్జెట్ కేటాయింపుల్లో 30% ఖర్చు పెట్టడానికి మీకు దమ్ము లేవు. మేము అందుకే అడిగాం, వ్యవసాయ రంగంలో ఈ 3 సంవత్సరాల్లో ఏ పద్దు కింద ఎంత ఖర్చు పెట్టారు, విత్తనాలకు ఎంత ఖర్చు పెట్టారు, మైక్రో ఇరిగేషన్ ఎంత పెట్టారు, మెకనైజేషన్ ఎంత పెట్టారు, ZBNF ఎంత పెట్టారు, పద్దు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, లేదు తెలుగుదేశం మా టైంలో కూడా చేయండి. మీరు దాంట్లో ఉండే అన్ని మూసేసేసినారు. మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు, అంటే రైతుల మీద ఎందుకు ఇంత కక్ష అంటున్నా? అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వరద సహాయంలో రాష్ట్రం తెలుగుదేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధాన్యం గురించి చెప్తా, ఎకరా వరి సాగుకి 20,000 పెట్టుబడి ఉన్నప్పుడు మేము 25,000 రూపాయలు ఇచ్చాం, 20,000 రూపాయలు హెక్టర్కి ఇచ్చాం వరద సమయంలో, కెలామిటీస్లో దెబ్బతిన్నప్పుడు. మీరు 15,000 ఇస్తున్నారు, 5,000 తగ్గించి. అక్కడ ఎకరాకి 12-13,000 పెరిగింది, హెక్టర్కి ఇంచుమించు 30-35,000 పెరిగింది. మీరు 5,000 తగ్గిస్తూ ఉంటారు, ఇది ఎక్కడ న్యాయం అంట? కనీసం 25,000 ఇవ్వండి అంటున్నాము. అట్లా ఏదైనా ఏ పంట నష్టం ఉన్నా ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కంటే మేము పెంచి ఇచ్చాం, మాకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో పెరిగిపోయిన ధరల
కారణంగా పెంచి ఇవ్వండి అంటున్నాం. సో మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు క్వాలిటీ ఆఫ్ కరెంట్ అంట. నాకు అర్థం కాలే. సెంట్రల్ గవర్నమెంట్ మీటర్లు పెట్టమని రీఫార్మ్స్లో వాళ్ళు 2020లో తీసుకున్న నిర్ణయాన్ని నిన్న క్యాబినెట్లో వెనక్కి తీసుకుంది. ఇతర రాష్ట్రాలు ఎదురు తిరిగాయి పెట్టమని. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మీకేంది నొప్పి అంట? ఎందుకు పెడుతుంటారు? ఎందుకంటే డెఫినెట్గా ఈ మీటర్ల వేల కోట్లలో మీ కమిషన్ రెండు రైతులకి ఆక్వాకల్చర్ కన్నా 1.5 రూపాయి అని చెప్పేసేసి ఈరోజు 4.85 రూపాయలు వసూలు చేస్తున్నారు. 3 times 4 times బిల్లింగ్ వస్తూ ఉంది ఈరోజు. జోన్ అంటారు, నాన్ జోన్ అంటారు, 40 HP దాటితే 4.85 రూపాయలు వేసేస్తున్నారు. ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు రైతు బోర్లు మోటార్లు ప్లస్ ఏరియేటర్స్ 40 HP కావాల్సి వస్తుంది. తెలుగుదేశం టైంలో 2 రూపాయలు యూనిట్ జోన్ నాన్ జోన్ 40 HP 100 HP 100 HP 1000 హార్స్ పవర్ పెట్టుకో, ట్రాన్స్ఫార్మర్లు ఫ్రీ ప్లస్ 2 రూపాయలు అన్కండిషనల్గా. ఈయనొచ్చి బోధుడే బోధుడు నేను 1.5 రూపాయి చేస్తానని ఈరోజు నాన్ జోన్ అంట ఎకరా నుంచి 4.85 రూపాయలు జోన్ అయినా 40 HP వాడితే 4.85 రూపాయలు అన్ని ఆక్వా రంగాన్ని మూసేస్తున్నావు, వ్యవసాయ రంగాన్ని మూసేస్తున్నారు, శాఖను మూసాడు పారేసేసారు. కన్నబాబు వచ్చి సగం వ్యవసాయ శాఖను మూస్తే కాకాని వచ్చి కొరవ సరవ పూర్తిగా మూసి పారేసేసారు. నువ్వు ఇక్కడ ఉండబడలే రా హర్షు, హర్షి ఆపేసావా? అయ్యో పోయిందిరా, చూసుకోవాలి కదా నువ్వు. ఇంకా కట్ అయిపోయింది సరే. ఓకే అమ్మా ఇక్కడే ఉందా? డిస్టర్బ్ అయిపోయింది కదా. సరే మా సుధీర్ సార్ కంటిన్యూ చేయండి సార్. అదే సో ఇది నేను 63% ఆధారపడి ఉన్న వ్యవసాయ శాఖ 63% ప్రజలు రైతులు రైతు కూలీలు కుటుంబాలని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు సమాధానం చెప్పాలా? నేను అందుకే మా ఆరోపణలు తీసేసేయండి. మీకు సిఎసిపి ఇచ్చింది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ 213 రూపాయలు క్వింటాల్ మీద ఆంధ్రప్రదేశ్ రైతులకు నష్టం జరుగుతుందని ఇచ్చింది. మిస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ 200 ఇచ్చాడు. మేము చెప్తున్నాం 450 రూపాయలు క్వింటాల్కి మద్దతు ధర మీద ఆంధ్రప్రదేశ్ రైతాంగం ధాన్యంలో నష్టపోయినారు. బీబీసీ ఇచ్చింది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ క్లియర్గా ఇచ్చింది, అంతర్జాతీయ మీడియా. ఈ 3 సంవత్సరాల్లో మైక్రో ఇరిగేషన్ మూతేసేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి చెప్పింది. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. మేము జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పున్నాడు ఆ కేంద్రం సంబంధించిన వాళ్ళు వస్తే వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు తెస్తున్నానని చెప్పాడు. ఏం మార్పులు తెస్తున్నావయ్యా? శాఖనే మూసేసావు. మీ నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నా, 3 ఇయర్స్లో ఎక్కడైనా రైతులు కష్టాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక రైతు దగ్గరికి పోయి కలిసినట్టు, కన్నబాబు ఒక రైతుని కలిసినట్టు, లేదు కాకాని ఒక రైతుని కలిసినట్టు, వాళ్ళ పొలాల్లో పోయినట్టు, ఈరోజు 2000 కోట్లు రాష్ట్రంలో రైతులకి ధాన్యం కొలిసిన డబ్బులు ఇవ్వాలి, నెల్లూరు జిల్లాలో 400 కోట్లు ఇవ్వాలి, ఒక్క నెల్లూరు వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో 400 కోట్ల రూపాయలు రైతులకి మీరు ధాన్యం డబ్బులు చెల్లించాలా? సో ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. సరే ఫైనల్గా వరద ప్రాంతాల్లో నష్టపోయిన కుటుంబాలని, మృతుల కుటుంబాలకి, పంటలు నష్టపోయిన రైతాంగానికి మీరు న్యాయమైన పరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సుధీర్.